మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారని అన్నారు. బ్లడ్ బ్యాంకు స్థాపించి ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రం వాయినాడులో నిరాశ్రయులకు చిరంజీవి రామ్ చరణ్ 2 కోట్ల రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారని అన్నారు. రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు అందచేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, ట్రెజరర్ రాఘవ, సభ్యులు మన్నం ప్రసన్నరాజు, ఆంధ్ర శ్రీనివాసరావు, శ్రీరామరెడ్డి, డాక్టర్ జయకృష్ణ, చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డీ రాజేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుబ్బు, మేడిశెట్టి సుబ్బారావు, ధర్మవరపు బుజ్జి, జనసేన శ్రీనివాసరావు, గుమ్మళ్ళ కన్న, సీతారామారావు, తిరుమల శెట్టిరాజు, కరిముల్లా, ఈదుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ ప్రకాశం గ్యాప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం చూపిస్తూ తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మనందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన శ్రీకంఠంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు, ఇటు సౌత్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు జిల్లా అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషం. మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకటరావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా కలిసి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 ఖైదీ సినిమా అనేది కూడా మా కుటుంబం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగటం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వాయనాడులో జరిగిన విపత్తు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా వెళ్ళి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు, శ్రీమంత కలిసి ఇవ్వడం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఎక్కడే ఉన్నారు వారికి ఇబ్బంది ఉంటారనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా ఏటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావటం అనేది అటువంటి మనస్తత్వం కలిగే గొప్ప వ్యక్తి. రక్తదానానికి సంబంధించి ఒక కార్యాలయం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రక్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ పేర్లన్నీ కూడా చిరంజీవి గారి అభిమానులంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మాకు
మీడియా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలను మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మాగుంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఈ కార్యక్రమం వచ్చేది ప్రత్యేక